మార్క్ అధ్యాయం 7 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. వాళ్ళు యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చేయరు. వాళ్లు వీతిలోకి వెళ్లి వస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. ఇదే కాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను చెంబులను గిన్నెలను శుద్ధి చేయటం వాళ్ల ఆచారం. అందువల్ల పరిసయ్యులు శాస్త్రులు యేసుతో, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు అని అడిగారు. యేసు సమాధానంగా, యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు, వీళ్లు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని వాళ్ల హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. వాళ్లు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు కనుక వాళ్ల ఆరాధన నిరర్థకం. దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి మానవుడు కల్పించిన ఆచారాన్ని పట్టుకుని మీరు పాటిస్తున్నారు. మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. ఉదాహరణకు, మోషే మీ తల్లిదండ్రుల్ని గౌరవించమని మరియు తల్లిని కాని తండ్రిని కాని దూషించిన వారికి మరణదండన విధించమని ఆజ్ఞాపించాడు. కాని ఒక మనిషి దగ్గర తన తల్లిదండ్రులకు సహాయం చేయటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్లతో అది అంటే దేవునికి అర్పితం అని అంటే, ఆ మనిషి తన తల్లిదండ్రులకు సహాయం చేయనవసరం లేదని మీరు అతన్ని సమర్థిస్తున్నారు. మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు అని అన్నాడు. యేసు మళ్లీ ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి, అర్థం చేసుకోండి. బయట ఉన్నవేవి మనిషి కడుపులోకి వెళ్లి అతన్ని అపవిత్రం చేయవు. మనిషి నుండి బయటకు వచ్చేది అతన్ని అపవిత్రం చేస్తుంది అని అన్నాడు. యేసు ప్రజల్ని వదిలి ఇంట్లోకి వెళ్లాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. యేసు, మీరింత అజ్ఞానులా? బయట ఉన్నది లోపలికి వెళ్లి మనిషిని అపవిత్రం చేయటం లేదని మీరు గమనించటం లేదా? అది మనిషి హృదయంలోకి వెళ్లదు, కడుపులోకి వెళ్లి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది అని అన్నాడు. యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు. ఆయన మళ్లీ ఈ విధంగా అన్నాడు, మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. ఎందుకంటే మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. ఇవే లోపల నుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి. యేసు ఆ ప్రాంతం వదిలి తూరు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఒకరి ఇంటికి వెళ్లాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం, కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్లపై పడింది. ఆమె గ్రీసు దేశస్థురాలు. జన్మస్థానం సిరియా దేశంలోని ఫోనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకుంది. ఆయన ఆమెతో, మొదట చిన్నపిల్లల్ని వాళ్లకు కావలసినవి తిననివ్వాలి, ఎందుకంటే చిన్నపిల్లల ఆహారాన్ని తీసుకుని కుక్కలకు వేయటం సమంజసం కాదు అని అన్నాడు. అవును ప్రభూ, కాని బల్ల క్రింద ఉన్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా అని ఆమె సమాధానం చెప్పింది. అప్పుడు యేసు ఆమెతో, అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు, దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది అని అన్నాడు. ఆమె ఇంటికి వెళ్లి తన కూతురు పడకపై పడుకుని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి సీదోను వెళ్లి అక్కడి నుండి దెకపోలి ద్వారా గలిలయ సముద్రం చేరుకున్నాడు. అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు.
అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకున్నారు. యేసు అతన్ని ప్రజల నుండి ప్రక్కకు పిలుచుకు వెళ్లి తన చేతి వ్రేళ్లను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. ఆకాశం వైపు చూసి నిట్టూర్చి ఎఫ్ఫతా అని అన్నాడు. ఎఫ్ఫతా అంటే తెరుచుకో అని అర్థం. వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు దీన్ని ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పిన కొద్దీ వాళ్ళు దాన్ని గురించి ఇంకా ఎక్కువగా చెప్పారు. ప్రజల ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. వాళ్ళు, ఈయన అన్నీ బాగా చేస్తాడు, పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు అని అన్నారు. మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఈ వీడియోను మీ పరిచయాలకు పంపండి. దేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు. Thank you.